మాజీ క్రికెటర్ అంబాటి రాయుడు వైసీపీని వీడుతున్నట్లయితే ప్రకటించారు. ఇందుకు సంబంధించి అయితే అంబాటి రాయుడు ట్వీట్ చేశాడు. సో వైసీపీని వీడుతున్నట్లయితే ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని అయితే చెప్పారు. అయితే అంబాటి రాయుడు వారం రోజుల క్రితమే జగన్ సమక్షంలో అయితే వైసీపీలో చేరారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన గుంటూరు లేదా మరొక ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి వారం క్రితం అయితే వార్తలు వచ్చాయి. అయితే అంబాటి రాయుడుకు ఎంపీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనిపై ఇంకా మనకు స్పష్టమైన సమాచారం రావాల్సి అయితే ఉంది. సో అంబాటి రాయుడు వైసీపీ నుంచి, అంటే వైసీపీకి ప్రోగా ఎప్పటి నుంచో వస్తున్నారు. పలుమార్లు అయితే జగన్ గవర్నమెంట్పై అయితే ప్రశంసలు కురిపించారు. ఏపీలో అమలవుతున్న పథకాలను కూడా కీర్తించారు అంబాటి రాయుడు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం అయితే అంబాటి రాయుడు వైసీపీలో చేరారు. సో ఆయన ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతోనే వైసీపీలో చేరినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే చేరినప్పుడే గుంటూరు స్థానం ఇచ్చే అవకాశం, టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే వార్తలు వచ్చాయి. అందుకే అంబాటి రాయుడు వైసీపీలో చేరారని చెప్పేసి అయితే అప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరిగింది. అయితే వారం తిరగకుండానే అంబాటి రాయుడు వైసీపీని వీడుతున్నట్లయితే పేర్కొన్నారు. సో దీంతో ఇది వైసీపీకి షాక్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పబ్లిక్ ఫిగర్గా ఉన్నాడు అంబాటి రాయుడు. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి అయితే అందరికీ తెలిసిపోయింది, దేశంలో అందరికైతే అంబాటి రాయుడు అయితే తెలుసు. ఈ నేపథ్యంలోనే అంబాటి రాయుడు వైసీపీలో చేరాడు. సో వైసీపీలో చేరితే ఒక స్టార్ క్యాంపెయినర్గా వైసీపీకి ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ అంటే పార్టీని వేయడం కూడా ఆ పార్టీకి మనం షాక్ అనే చెప్పుకోవచ్చు. సో అంబాటి రాయుడు పార్టీని ఎందుకు వీడారు అనేది మనకు స్పష్టంగా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.